నెక్స్ట్ సైదాగూడ ఉన్నట్టున్నారు కదా, యా మన తెలంగాణ బ్యూరో చీఫ్ ఉన్నారు లైవ్లో సైదాబాబు యా గారు. సైదాబాబు, ఏంటి అంటే ఇప్పటికే ఈటెల కోటలో ఏం జరగబోతుంది, ఎవరు అభ్యర్థి కాబోతున్నారు, అభ్యర్థితో పాటు ఇప్పటికే ఈటెల స్వరం పెంచినట్లుగా ఉన్నారు, ఏంటి దాదాపు టీఆర్ఎస్ కూడా దానికి వ్యూహం దానికి తగ్గట్టుగానే ఉంటుంది కదా, ఏంటి ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఏదైతే హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఎన్నిక, ఎందుకంటే ఈ నెల 13వ తేదీన లేదంటే 14, ఈ 2 తేదీల్లో ఒక రోజున బీజేపీలో ఈటల రాజేందర్ చేరబోతున్నారు. సో చేరికకు ముందే ఆయన రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్కు ప్రత్యర్థి ఎవరు, అంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలో దించుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొంత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటు టీఆర్ఎస్ వర్గాల్లోనూ జరుగుతున్నటువంటి పరిస్థితుంది. అక్కడున్నటువంటి స్థానిక సమీకరణాలు కనుక ఒకసారి తీసుకుంటే, ఈటల రాజేందర్ తిరిగి మళ్ళీ ఆయనే బీజేపీ నుంచి అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే అక్కడ బీసీ సామాజిక వర్గం అనేటువంటి ఒక అంశం వస్తుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు గెల్లా శ్రీనివాసు, అదేవిధంగా కోదండరామ్తో పాటు టీజేఎస్లో కానీ ఉద్యమంలో కొంత కీలకంగా వ్యవహరించినటువంటి పిట్టెల రవీందరు, అదేవిధంగా గతంలో కృష్ణమోహన్ అక్కడ ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, వీళ్ళ పేర్లు ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితుంది. అలా కాకుండా హుజూరాబాద్కి సంబంధించి కమలాపురం ఏదైతే సెంట్రిక్గా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం హుజూరాబాద్ ఎన్నికను ఎప్పుడూ కూడా ప్రభావితం చేస్తూ అక్కడున్నటువంటి గెలుపులో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి కమలాపురం ఏదైతే ఉందో అక్కడ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఉంటుంది. వీళ్ళ ప్రభావం మిగిలినటువంటి జమ్మికుంట, హుజూరాబాద్, మిగిలినటువంటి మండలాలపైన కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వివేక్ రెడ్డి, అదేవిధంగా కొత్త జైపాల్ రెడ్డి, ఇటు కరీంనగరు, అదేవిధంగా జమ్మికుంట, హుజూరాబాదు, తర్వాత చొప్పదండి, ఈ 3 నియోజకవర్గాల్లో కొంత బలమైనటువంటి పట్టున్నటువంటి నేత, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా పరిశీలించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మూడవది, వీళ్ళంతా కూడా కానటువంటి పక్షంలో ఏదైతే గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వెలమ సామాజిక వర్గానికి చెంది అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వినోద్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఎందుకంటే ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, అక్కడున్నటువంటి స్థానిక నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, ఈ ఫ్యాక్టర్స్లో ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేర్లు అయితే పరిశీలన ఉన్నాయి. ఎన్నికలు 6 నెలల లోపు ఎప్పుడైనా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ని అక్కడి నుంచి ఓడించి మిగిలినటువంటి నాయకులు ఎవరు కూడా నోరెప్పకుండా చేయాలనేది ప్రధానంగా టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఈరోజు 2వ రోజు పర్యటన కొనసాగింది హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సంబంధించి. ఉప ఎన్నికలు అనగానే ఎక్కడ లేనటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ అమలు చేస్తారు. అందులో భాగంగానే నేను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాను హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలని. కాబట్టి హామీలు నెరవేర్చిన ప్రభుత్వం నుంచి పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఏ వచ్చినా సరే నేను సంతోషిస్తానని చెబుతూనే ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు, నేను టీఆర్ఎస్ పార్టీని వీడిపోలేదు, వాళ్లే నన్ను బయటికి వెళ్ళేలాగా గెంటి వేయబడిందని చెప్పేసి మాట్లాడినటువంటి మాట ఉంది. కానీ బట్ ఏదైనప్పటికీ ఈ హుజూరాబాద్ ఎన్నికను మాత్రం ఆయన ఒక కురుక్షేత్రంతో పోలుస్తూ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం ఎప్పటికైనా నిలుస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నిన్న ఈటల రాజేందర్కు సంబంధించి ఏదైతే ర్యాలీ తీయటం, కమలాపూర్ బాగా పట్టున్నటువంటి కమలాపురంలో ఎవరెవరు వచ్చారు ఏంటి అనేటువంటి నివేదికలు ఇటు టీఆర్ఎస్ పార్టీ తెప్పించుకున్న పరిస్థితుంది. మరోవైపు దీన్ని ఎప్పుడైతే రాజీనామా చేసినటువంటి మరుక్షణమే మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్, వీళ్ళు కీలకంగా వ్యవహరించే ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం అవకాశం అయితే ఈటల రాజేందర్కు ఇవ్వకుండా అన్ని రకాలు, అంటే కుల సమీకరణాలు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం, లీడర్స్ నాయకత్వం కావచ్చు, మిగిలినటువంటి వర్గాలని సర్పంచ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటూ మిగిలిన అన్ని వర్గాలని కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికైతే పకడ్బందీ ప్రణాళిక అయితే ఒకటి రచించేందుకైతే టీఆర్ఎస్ వర్గాల్లో దీనిపైన అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. వంశీ గారు, ఓకే, అట్లాగే ఏంటి లేదా రేవంత్ ట్వీట్ మీద కూడా కొంత చర్చ అట్లాగే కొనసాగుతూ ఉందా, లేదా దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? రేవంత్ రెడ్డి వర్సెస్ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడు ట్వీట్ వ్యవహారం ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో కావచ్చు లేదంటే టీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఎవరు నోరు మెదపనప్పటికీ కూడా నిన్న చేసినటువంటి ట్వీట్ వ్యాఖ్యల్లో కేవలం ఎమ్మెల్యే క్రాంతి ఒక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా
ఎమ్మెల్యేలు ఎవరైతే క్రాంతి కిరణో అదేవిధంగా రసమయ బాలకృష్ణను వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ ఏదైతే మంత్రి జగదీష్ రెడ్డిని దీన్ని కీలకంగా వ్యవహరిస్తూ చేసినటువంటి వ్యవహారం ఈరోజు కూడా నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు అనవసరమైనటువంటి వాటికి నేను సమాధానం చెప్పనని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇది జనవరి నెలలో జరిగినటువంటి ఈ పార్టీ, ఇది జనవరి నెలలో హంపి వేదికగా జరిగింది. బట్ అక్కడ ఏంటంటే పార్టీలో పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి, కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి వీటిపైన మాట్లాడుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో లీకేజ్ని ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ఒక శాసనసభ్యుడే లీక్ చేశారని, అట్ ది సేమ్ టైం మళ్ళీ మంత్రి జగదీష్ రెడ్డి క్వార్టర్స్లో కూడా దీనికి సంబంధించి వీడియో లీకేజ్ తర్వాత ఎవరైతే లీక్ చేసినటువంటి శాసనసభ్యుడు కాకుండా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కలుసుకోవడం, ఈ విధంగా చేశాడని మాట్లాడడం, దాన్ని అవతల ఎవరైతే లీక్ చేశారని భావిస్తున్నట్టు శాసనసభ్యుడు ఖండించడం, ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ జరగడం. రీసెంట్గా ఎవరైతే కేటీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే దరువేసి వీళ్ళు పాటలు పాడారో ఆ పార్టీ తర్వాత వాటికి సంబంధించి ప్రస్తావించినట్లుగైతే పెద్ద చర్చ జరుగుతుంది. కానీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ అంశం పైన మాట్లాడడానికి సిద్ధపడలేరు. కానీ ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్, యాంటీ టీఆర్ఎస్ వర్గాల గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మరో వికెట్ అవుట్ అంటూ కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు కేసీఆర్ అనేది ఎవరికి కూడా అంతుపట్టదు. మనందరికి కూడా ఈటలేంద్ర వ్యవహారంలో అది స్పష్టంగా కనపడింది. బట్ ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా బేస్ చేసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు, పార్టీ వర్గాల సమాచారంతో పాటు మిగిలినటువంటి అంశాలను కూడా బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఇటువంటి అంశాలపైన కొంత కేసీఆర్ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా ఎంపీ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ట్విట్ల పురాణం అయితే కొనసాగుతూ ఉంది. వంశీ గారు, యా ఓకే, అంటే ఇక్కడ ఒక అంశం సైదా, ఎల్ రమణని టీడీపీ నుంచి తీసుకొని ఎల్ రమణను కూడా బీసీ సామాజిక వర్గం కావున ఈటలపైన పోటీకి పెట్టే ఛాన్స్ ఉంది అన్న చర్చ, అది ఎంతవరకు వాస్తవం? అంటే ఒకటి, ఎల్ రమణ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం, తెలంగాణ రాష్ట్రంలో కొంత బీసీ సామాజిక వర్గంలో పట్టున్నటువంటి నాయకుడే కావచ్చు. అది ఆ జిల్లా వరకు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత హెల్ప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను చెప్తున్నటువంటి గెల్లా శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా పిఠల రవీంద్ర ముదిరాజు సామాజిక వర్గం, సేమ్ ఈటల రవీంద్ర సామాజిక వర్గమే, అక్కడ బీసీ ఫ్యాక్టర్స్లో ఈ మూడు పేర్లు అయితే ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు పసుపు కండవ వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో చేరి అక్కడికి వెళ్ళి అభ్యర్థిగా నిలబడితే అది కొంత అంటే స్థానికుల నుంచి కొంత నెగిటివ్గా రిపోర్ట్స్ రావడానికి, రియాక్షన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే అక్కడ పోటీ అనేటువంటి అంశంలో ఏదైతే ఎల్ రమణ పర్ఫెక్ట్ చాయిస్ అయితే కాదు, ఇక్కడ కొత్త జైపాల్ రెడ్డి కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి బలంగా వినపడుతున్నటువంటి పేరు. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎలక్షన్స్ని కూడా ఎప్పుడు గత ఆరు సార్లు ఎన్నికలు జరిగినా ప్రభావితం చేస్తూ వస్తున్నటువంటి సామాజిక వర్గం. కాబట్టి ఇప్పుడు ఇటు అటు సైడ్ నుంచి ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి, టీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీకి కనుక ఇస్తే కొంత ఈటల ముందు అవతల నిలబడగలగాలి, ఆర్థికపరమైనటువంటి వెన్నుదన్ను కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గంలో వీటిలో లేదంటే బీసీ సామాజిక వర్గం